మత్స్యకారులకి భారీ చేప దొరుకుతుంది. ఇది భారీ చేప అనడానికంటే కూడా బాహుబలి చేపగా వారు ప్రస్తావిస్తున్నారు. అంతర్వేది సమీపంలో 1500 కిలోల భారీ బాహుబలి టేకు చేప దొరికింది మత్స్యకారులకి. పల్లిపాలెం దగ్గర సముద్రంలో గంగపుత్రులకి ఈ చేప దొరికింది. అయితే అధిక బరువు ఉండడంతో క్రేన్ సహాయంతో ఈ చేపను బయటికి తీశారు మత్స్యకారులు. అయితే బయటకు తీసిన తదనంతరం దాన్ని మినీ వాహనంలో కాకినాడ కుంభాభిషేకం యార్డుకు తరలించారు. ఈ పెద్ద చేప చిక్కడంపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే 1500 కిలోల చేప అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి స్థాయిలో ఉంటుందనేది. మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో, అదే ఈ బాహుబలి చేప. 1500 కిలోల బాహుబలి చేపని ఆ సముద్రంలో నుంచి సుమారుగా ఒక క్రేన్ సహాయంతో ఆ సముద్రంలో నుంచి ఆ చేపను పైకి లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఒక మినీ క్యారివన్తో సహాయంతో దాన్ని తీసుకొని కాకినాడలోని కుంభాభిషేకాన్ని యార్డ్కి తరలించారు. సో ఈ చేప దొరకడంతో ఒకసారిగా ఆ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దాని విలువ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు మనతో పాటుగా. ఎస్ ప్రకాష్, సో ఎటువంటి విలువ కడుతున్నారు ఈ చేపకి, అంటే ఇది ఎక్కడ దొరికింది, మత్స్యకారులు ఎటువంటి, అంటే డెఫినెట్గా ఇంత పెద్ద భారీ చేప దొరకడం గల కారణాన్ని ఒక సాహసం అని చెప్పొచ్చు. సో డీటెయిల్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఈ యొక్క సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం చెందినటువంటి మత్స్యకారులకు పంట పండిందని చెప్పాలి. ఎందుకంటే ఒక వాళ్ళ వేటకు వెళ్ళారు, నిన్న వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకైతే భారీ అతిపెద్ద భారీ టేకు చేప లభ్యం అవడంతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అది ప్రధానంగా చూసుకుంటే చేప అంటే టేకు దానికి టేకు రకానికి చెందినటువంటి చేపగా చెప్పవచ్చు. ఎందుకంటే దాని ప్రధానంగా చిన్న చిన్న టేకు చేపలు పడిన వాళ్ళంతా కూడా పట్టించుకోరు, కానీ ఇది భారీ ఎత్తున ఉన్నటువంటి టేకు చేప కావడంతో అది ప్రధానంగా ఎన్నడూ ఇటువంటి చేపను కూడా మత్స్యకారులు చూడలేకపోవడంతో ఈ యొక్క భారీ ఎత్తున చేపని సముద్రంలో అంతర్వేది యొక్క సముద్రంలో లభ్యం కావడంతో వాళ్ళని చేపని ఒడ్డుకు తీసుకుని వచ్చేందుకు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు అందరూ కూడా చాలా శ్రమించినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒడ్డు పైన పెట్టేందుకు కూడా చాలా శ్రమించారు. వాళ్ళ మత్స్యకారులు పైకి తీసేందుకు చాలా ఇబ్బంది పడిన నేపథ్యంలోనే ఒక క్రేన్ సహాయంతో, ఏదైతే జేసీబీ సహాయంతో ఆ క్రేన్ చేపని దాన్ని తీసి బొడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో అది ఎంత 1500 పైగా కేజీల బరువు ఉంటుందని ఒక అంచనా కూడా వేశారు. దీన్ని ప్రధానంగా ఈ యొక్క చేపని అక్కడ అంతర్వేది నుంచి కాకినాడ రోడ్డు మార్గాన్ని కూడా అక్కడ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే చేప చాలా విలువైనటువంటి చేపగా గుర్తిస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి టేకు చేపకు ఉన్నటువంటి ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి గుణాలు, కొన్ని ఔషధ గుణాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చేపను అయితే భారీ ఎత్తున చేప ఉండడంతో వాళ్ళ చేపను అయితే తీసుకొచ్చేందుకు మత్స్యకారులు శ్రమించినప్పటికీ కానీ దానికి తగ్గ ప్రతిఫలం లభించిందని ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మరో పక్కన ఆ టేకు చేపకు సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి పార్ట్లుగా విభజిస్తారు. పార్ట్లు విభజించి అందులో ఉన్నటువంటి కొన్ని ఔషధ గుణాలకు ఉపయోగపడతాయని, మరి కొన్ని అయితే వేరొక విధంగా ఉపయోగపడతాయి. అందులో ఉన్నటువంటి ప్రతి ఐటెం కూడా అన్ని విధాలుగా ఉపయోగపడతాయి ఈ యొక్క టేకు చేపలు. అందరూ కూడా మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాకినాడ కుంభాభిషేకం రేపు తీసుకువచ్చిన తర్వాత దాన్ని చూసేందుకు అలాగే దాన్ని కొనేందుకు కూడా కొన్ని మంది ఎగబడి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే చేప ఎటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి చేపను ఎప్పుడు ఎవరు ప్రకాశ, ఆ చేప ఎంత విలువ కడుతున్నారు మత్స్యకారులు, అంటే వాళ్ళు సాహసం చేసే ఈ చేపను దొరకబట్టారని చెప్పొచ్చు. ఆ తర్వాత చూస్తే కూడా బాహుబలి చేపగా కనబడుతుంది అది. సరే, ఏ రకమైన కూడా ఎంత విలువ కడుతున్నారు మత్స్యకారులు, ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇది ఎప్పుడు దొరకని చేప కావడంతో భారీ విలువ దానికైతే కరెక్ట్గా మనం ప్రధానంగా చెప్పండి. అంటే 1500 కేజీలు అంటే మనకి చూసుకుంటే ఇటువంటి ఇంత స్థాయిలో చేప ఎప్పుడు కూడా దొరకలేదు. దాని కోసమే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలా కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున అయితే పోటీపడ్డారు. దాన్ని అయితే 5 లక్షల్లో దాటే ఈ యొక్క చేప విలువ అయితే పలుకుతుందని, వాళ్ళంతా కూడా మొత్తం అంతా కూడా కొనేందుకు ఎగబడే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఆ కొంతమంది పోటీదారులు ఏదైతే పాట పెట్టారో పాటలో ఉన్నటువంటి పోటీదారులు అలాగే 5 లక్షల నుంచి కూడా పాట కొనేందుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున ఒక ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారుడు, ఒక మత్స్యకారుడు సంబంధించిన కొనుగోలుదారుడు అయితే 5 లక్షలకు పైగా వెచ్చించి ఈ చేపను కొన్నట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పవచ్చు. ఎందుకంటే కొనుగోలు చేసినటువంటి చేప విలువ రేట్ అయితే వాళ్ళు అయితే చెప్పరు, అంటే భారీ ఎత్తున అంటే మరొకరు కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ యొక్క కొనుగోలు చేసినటువంటి రేటును అయితే పాటలో విక్రయించినటువంటి విక్రయదారుడు అయితే చెప్పని పరిస్థితి. కానీ 5 లక్షల పైగా ఈ యొక్క చేప విలువ అయితే లభించిందని చెప్పేసి
చేసి ప్రధానంగా అక్కడ అయితే మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే అంతర ఎప్పుడూ కూడా కుంభాభిషేకం ఈ యొక్క ఉప్పాడకు సంబంధించినటువంటి రేవులని ఇటువంటి చేపలు అయితే లభ్యమవుతుంటాయి. కానీ ఈ అంతర్వేది సమీపంలో కూడా ఇటువంటి చేప భారీ ఎత్తినటువంటి ఈ చేప లభ్యంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు రోడ్డు మార్గాన్ని ఇక్కడ తీసుకురావడానికి బాగా శ్రమించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా భారీ ఎత్తున ఖరీదు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రైట్ ప్రకాష్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకి ఒక బాహుబలి చేప దొరికింది. అంతర్వేది ప్రాంతంలో సుమారుగా 1500 కిలోల భారీ బాహుబలి టేకు చేప దొరికింది. దానికి బాహుబలి చేపగా వారు చెప్తున్నారు. అయితే పల్లిపాలెం దగ్గర సముద్రంలో ఈ గంగపుత్రులకి ఈ చేప చిక్కింది. అయితే అధిక బరువు ఉండడం దీంతో క్రేన్ సహాయంతో ఆ చేపను బయటికి తీశారు. ఆ తర్వాత ఒక ట్రక్ సహాయంతో మినీ వాహనం సహాయంతో కాకినాడలోని కుంభాభిషేకం యార్డుకు ఈ చేపను తరలించారు. ప్రస్తుతం ఈ పెద్ద చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 5 నుంచి 10 లక్షల వరకు కూడా ఈ చేప ధర పలికే అవకాశం ఉన్నట్టుగా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.